కడప జిల్లా పూలవెందులలో శ్రీ వెంకటరమణ స్వామి శ్రీ రంగనాథ స్వాముల బ్రహ్మోత్సవాలలో భాగంగా కళ్యాణ వేడుకలు వైభవంగా జరిగాయి. దీంతో భక్తులు స్వామివార్ల కళ్యాణాన్ని తిలకించి తరించారు. కడప జిల్లా పులివెందుల్లోని శ్రీ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు చివరి రోజున శ్రీదేవి భూదేవి సమేతంగా శ్రీవారికి కళ్యాణ మహోత్సవాన్ని కన్నుల విందుగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీదేవి భూదేవిలకు జీలకర్ర బెల్లం వధూవరులపై ఉంచి మాంగళ్యధారణ తంతును భక్తి శ్రద్ధలతో ఆలయ అర్చకులు జరిపించారు. అలాగే శ్రీరంగనాథ స్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు కూడా ఘనంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా శ్రీదేవి భూదేవిలతో శ్రీరంగనాథ స్వామికి కళ్యాణం కామనీయంగా నిర్వహించారు. పులివెందులలో శ్రీరంగనాథ స్వామికి శ్రీ వెంకటేశ్వర స్వామికి కళ్యాణ మహోత్సవాలను నిర్వహించడంతో పులివెందుల ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. దేవీ దేవుళ్లకు ముత్యాల తలంబ్రాలను భక్తి శ్రద్ధలతో సమర్పించారు. ఈ కమనీయ మధుర ఘట్టాలను తిలకించేందుకు భక్తులు పెద్ద ఎత్తున హాజరై గోవింద గోవింద అంటూ తరించారు. బాధపడడం అనేది చాలా ఘోరం, కానీ కొడుకు పుడితే కేవలం మూడు తరాలను మాత్రమే ఉద్ధరింపజేస్తాడు.